ఒంగోలు అమరావతి రైతులకు కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆమోదంతో అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో చట్టసభలో ఆమోదం పొందిన రాజధాని నిర్మాణానికి 40,000 కోట్లు డబ్బులు కేటాయిస్తే అందులో 10,000 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. తద్వారా అసెంబ్లీ, శాసనసభ, శాసన మండలి, మినిస్టర్ క్వార్టర్స్, ఉద్యోగస్తులకు కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, అనంతరం అమరావతి నుంచి పరిపాలన జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రిగా అమరావతి అభివృద్ధి చెందుతుందని మరియు రాజధాని మూలంగా భవిష్యత్తులో సంపద రాజధానిగా తయారవుతుందన్నారు. అలాగే రాజధాని రైతులకు న్యాయం జరుగుతుందని, వారికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వరకు మన రాజధాని హైదరాబాద్గా ఉండడం జరిగింది. 2014 తర్వాత అర్ధాంతరంగా కేంద్రం మనల్ని రెండు అమరావతిని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు. ఎందుకంటే ఉన్నత న్యాయస్థానం ఈరోజు మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అమరావతి అమరావతిగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఒక ఉన్నత న్యాయస్థానం హైకోర్టే కాదు, సుప్రీంకోర్టు గురించి చెప్తాది. కనుక ఈ యొక్క ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ యొక్క పాలన తెలుసుకొని ఈ యొక్క ప్రజలకు సర్వీస్ చేయాలా. మీ యొక్క పాలన ఏ విధంగా ఉందంటే పూర్తి స్థాయిలో అన్ని కార్పొరేషన్లు ఎత్తి అన్ని కులాలను సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి మీకు ఈ విధంగా ఉంది. మేము ఇది ఈ రోజు అయితేనా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి రాజధాని రైతులు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రజలకు తెలియపరచడం జరిగింది.